టీడీపీ అధినేత చంద్రబాబుపై తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు సీరియస్ కామెంట్స్ చేశారు. తెలంగాణ రాకముందు జొన్న మక్కా గడక తినేవారని, అన్నం తినటం నేర్పించారని చంద్రబాబు అనటం విడ్డూరంగా ఉందంటూ హరీష్ మండిపడ్డారు. కాగా మంత్రి హరీష్ సిద్దిపేట రూరల్ మండలం చిన్న గుండవెల్లి గ్రామంలో రైతు వేదికను ప్రారంభించారు. తెలంగాణలో రైతు రాజ్యం నడుస్తోంది. తెలంగాణలో వండిన వరి ధాన్యం 4 రాష్ట్రాలకు అన్నం పెడుతోంది. తెలంగాణ రాకముందు జొన్న మొక్క గడక తినేవారని, అన్నం తినటం నేర్పించారని చంద్రబాబు అనటం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణలో అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నారు. చంద్రబాబు నాయుడు టీవీలో మాట్లాడి మీరు కూడా చూసే ఉంటారు. తెలంగాణలకు తెలుగుదేశం రాకముందు అంటే గట్కనే తిన్నారు, జొన్నలే తిని బతికిర్రు, అన్నం బువ్వబెట్టు మేము నేర్పినాము అన్నారు. అన్నం అంటే వాళ్ళు పెట్టిండట. అయితే నేను మొన్న లెక్క తీసిన ఈ యాసంగిలో ఆంధ్రలో ఎంత నాట్లు పడ్డాయి, తెలంగాణలో ఎంత పడ్డది అని తీసినాను. మన దగ్గర 54 లక్షల ఎకరాలు ఇప్పుడు యాసంగిలో వరి పంట నాట్లు పడ్డాయి. ఆంధ్రప్రదేశ్ ఎంత పడ్డది ఎవరైనా చెప్తారా? 16 లక్షల ఎకరాలు పడింది. ఎక్కడి నుంచి ఎక్కడ పోయినాం మనకు? వాళ్ళదేమో యాసంగి మీద 16 లక్షలు, మనది 54 లక్షలు. మరి ఇప్పుడు ఎవరెవరికి అన్నం పెట్టుదే? తెలంగాణలో పండిన పంట 4 రాష్ట్రాలకు అన్నం పెట్టుంది. అది మనకు సరిపోంగ చుట్టూ 4 రాష్ట్రాలకు అన్నం పెట్టే స్థితికి తెలంగాణను చేర్చిండు మన కేసీఆర్ గారు. అంటే ఇంత గొప్ప